Hello viewers, welcome to Kranthi Kumar Creator YouTube channel. ఈ రోజు ఒక కెరీర్ గైడెన్స్ సంబంధించినటువంటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత ఎవరైతే సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో వారికి చాలా చక్కగా ఉపయోగపడేటటువంటి వీడియో ఇది. సో ఇంటర్మీడియట్ తర్వాత మీరు సాఫ్ట్వేర్ రంగంలోకి ఎలా వెళ్ళగలుగుతారు, ఏ విధంగా వెళ్ళొచ్చు అనేటటువంటి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మీకు అందిస్తాను. కాబట్టి లేట్ చేయకుండా మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో మనము ఈ వీడియోకి సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ చూసినట్లయితే హెచ్సిఎల్ వాళ్ళు టెక్ బి అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఈ టెక్ బి అనే ప్రోగ్రామ్ ఏంటంటే ఎవరైతే ఇంటర్మీడియట్ లెవెల్ లో మ్యాథమెటిక్స్ చదివినటువంటి విద్యార్థులకు ఇంటర్మీడియట్ తర్వాత ఒక 12 మంత్స్ ట్రైనింగ్ అనేది ఇచ్చి వాళ్ళకి ఫుల్ టైమ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ గా సాఫ్ట్వేర్ జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ఫుల్ టైమ్ సాఫ్ట్వేర్ జాబ్ కోసం అయితే వాళ్ళు 12 మంత్స్ ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఈ ట్రైనింగ్ సంబంధించి ఫీ ఉంటుంది. ఆ ఫీ పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా ఎలిజిబిలిటీ కండిషన్స్ అవన్నీ కూడా నేను పూర్తిగా ఈ వీడియోలో తెలియజేస్తాను. కాబట్టి మనము మీరు పూర్తిగా ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే ఈ టెక్ బి ప్రోగ్రామ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా తెలుస్తాయి. మరి మనము పూర్తి వివరాల కోసము స్క్రీన్ మీదకి వెళ్ళి మనము ఈ దీన్ని ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా మనం పూర్తిగా తెలుసుకున్నాము. సో ఇక్కడ మనము ఒకసారి స్క్రీన్ మీద చూసినట్లయితే వెబ్సైట్ hcltechb.com ఈ వెబ్సైట్ కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే ఇలా మీకు హోమ్ పేజ్ ఇలా కనిపిస్తుంది. ఎర్న్ అండ్ లెర్న్ విత్ హెచ్సిఎల్ టెక్ బి. సో ఇక్కడ ఒక స్టూడెంట్ అయితే ఇక్కడ మీకు ఇంట్రొడక్షన్ ఇస్తున్నారు. ఇన్ జస్ట్ ఏ ఫ్యూ మంత్స్ ఐఎమ్ స్టార్టింగ్ గ్లోబల్ టెక్ కెరీర్. యూ టూ కెన్ స్టార్ట్ యువర్ కెరీర్ విత్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ రైట్ ఆఫ్టర్ క్లాస్ 12. సో క్లాస్ 12 తర్వాత మీరు కూడా మీ యొక్క కెరీర్ని సాఫ్ట్వేర్ కెరీర్ని స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి తను ఆల్రెడీ స్టార్ట్ చేశాను నేను అని చెప్పేసి అయితే ఇక్కడ ఇంట్రొడక్షన్ ఉంది. సో అప్లై నౌ అనగానే మనకి ఇక్కడ నెక్స్ట్ పేజ్ లో వెళ్ళడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సంబంధించినటువంటి ఒక అప్లికేషన్ ఫామ్ అయితే మనకు వస్తుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికంటే ముందు మీరు కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవరికి ఇది ఎలిజిబిలిటీ ఉంది, ఎవరు ఈ ప్రోగ్రామ్ కి ఎలిజిబుల్, ఏ సబ్జెక్ట్ చదివి ఉండాలి, అసలు ఫీ స్ట్రక్చర్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోకుండా మీరు అప్లై అనేది చేయరు. పూర్తిగా మీ ఈ డీటెయిల్స్ ఏవైతే హెచ్సిఎల్ వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ మీరు పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే ఈ అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనము ఈ అప్లికేషన్ కంటే ముందుగా మనం గైడ్ లైన్స్ లోకి వెళ్దాం. సో ఇక్కడ ఈ హెచ్సిఎల్ టెక్ బి యొక్క బెనిఫిట్స్ చూసినట్లయితే బెనిఫిట్స్ చూద్దాం ఒకసారి. ఎ టెక్ కెరీర్ విత్ ఏ రాక్ సాలిడ్ ఫౌండేషన్. సో మంచి ఫౌండేషన్ తోటి టెక్ కెరీర్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఇంటర్మీడియట్ తర్వాతనే. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, మీరు ఇంటర్మీడియట్ తర్వాతనే మీరు ఎవరి మీద ఫైనాన్షియల్ గా డిపెండ్ అవ్వకుండా మీ అంతర మీరు ఒక సాఫ్ట్వేర్ జాబ్ ని సంపాదించుకొని మీ అంతర మీరు ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండొచ్చు. అంతేకాకుండా హైయర్ ఎడ్యుకేషన్, ఈ టెక్ బి ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి జాయిన్ అయినటువంటి క్యాండిడేట్స్ ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ అనేది బిట్స్ పిలానీలో కానీ లేదా శాస్త్ర యూనివర్సిటీ, ఈ రెండు యూనివర్సిటీలో బిట్స్ పిలానీ కావచ్చు లేదా శాస్త్ర యూనివర్సిటీలో వీళ్ళకి అడ్మిషన్ అయితే చేయించి వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ కూడా చేయించడం అయితే జరుగుతుంది. సో ఇది టెక్ బి ప్రోగ్రామ్ యొక్క బెనిఫిట్స్. మరి ఇక్కడ కెరీర్ రోల్స్ చూసినట్లయితే కెరీర్ రోల్స్ లో ఇక్కడ రెండు రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఐటీ సర్వీసెస్, ఇంకొకటి అసోసియేట్స్. చూడండి, టెక్ బి హెచ్సిఎల్ ఎర్లీ కెరీర్ ప్రోగ్రామ్ ఫర్ క్లాస్ 12 కంప్లీటెడ్ స్టూడెంట్స్. ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసం స్పెషల్ గా హెచ్సిఎల్ కంపెనీ అనేది ఏర్పాటు చేసినటువంటి టెక్ బి ప్రోగ్రామ్. సో ఈ టెక్ బి ప్రోగ్రామ్ అనేది ఒక కెరీర్ కి మంచి ప్రోగ్రామ్ గా చెప్పుకోవచ్చు. ఇంటర్మీడియట్ తర్వాత మీరు సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ లోకి ఎంటర్ అయ్యే అవకాశం అనేది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ గా చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. సో
ఈ ప్రోగ్రామ్ హైలైట్స్ చూసినట్లయితే ప్రోగ్రామ్ ఎన్ని రోజులు ఉంటుంది అంటే 12 మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది. స్టైఫండ్ కూడా ఇస్తారు. ఆ 12 మంత్స్ లో ప్రతి నెల 10,000 రూపీస్ అనేది స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడెక్కడ ట్రైనింగ్ ఇస్తారు మరి 12 మంత్స్ ట్రైనింగ్ అంటే మనకి లొకేషన్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ నోయిడా, లక్నో, మధురై, చెన్నై, నాగ్పూర్, బెంగళూరు, విజయవాడ అండ్ హైదరాబాద్, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ లో మరి విజయవాడ లో రెండు లొకేషన్స్ లో కూడా ట్రైనింగ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. సో కెరీర్ రోల్స్ ఏంటి, ఇక్కడ మనం చూసినట్లయితే ఐటీ సర్వీసెస్ ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం, ఐటీ సర్వీసెస్ అసోసియేషన్, ఐటీ సర్వీసెస్ సంబంధించి ప్రోగ్రామ్ ఫీ 2 lakhs ఉంటుంది ప్లస్ అప్లికబుల్ ట్యాక్సెస్ అంటే జిఎస్టీ ఉంటుంది అన్నమాట. సో ఐటీ సర్వీసెస్ కి 2 lakhs అనేది ప్రోగ్రామ్ ఫీ గా చెప్పుకోవచ్చు మనం. సో ఇక్కడ ఈ ఐటీ సర్వీసెస్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి శాలరీ ఎలా ఉంటుంది అంటే 2 lakhs పర్ యానం నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. 2 lakhs టు 2.2 lakhs పర్ యానం అనేది శాలరీ అయితే వీళ్ళు పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అసోసియేట్స్ చూసినట్లయితే ప్రోగ్రామ్ ఫీ అయితే 1 lakh ఉంటుంది ప్లస్ అప్లికబుల్ ట్యాక్స్ ఉంటాయి. స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 1.7 lakhs పర్ యానం, 1.7 lakhs పర్ యానం అయితే ఇది స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుందన్నమాట. సో ఇవి ఈ విధంగా ఐటీ సర్వీసెస్ అండ్ అసోసియేట్స్ రెండు రకాలైనటువంటి కెరీర్ రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో రెండింటికి కూడా 12 months అయితే ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ లో స్టైఫండ్ ఇస్తారు. సో ఆ ట్రైనింగ్ తో పాటుగానే హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ కూడా మంచి యూనివర్సిటీలో బిట్స్ పిలాని కానీ లేదా శాస్త్ర యూనివర్సిటీలో కానీ హైయర్ ఎడ్యుకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఎవరైతే తొందరగా కెరీర్ లో సెట్ అవ్వాలనుకుంటారో, ఎవరైతే సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ లో తొందరగా సెట్ అవ్వాలి, ఇంటర్మీడియట్ తర్వాతనే సెట్ అవ్వాలనుకుంటారో అలాంటి వాళ్ళకి ఇది చాలా చక్కగా ఉపయోగపడేటటువంటి ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు మనం, చాలా చక్కటి ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ ఎవరు మరి ఈ ప్రోగ్రామ్ కి ఎలిజిబిలిటీ, టెక్నిక్ ప్రోగ్రామ్ కి ఎలిజిబిలిటీ ఏంటంటే, ఈ టెక్నిక్ ప్రోగ్రామ్ కి ఎలిజిబిలిటీ అంటే ఒక్కొక్క స్టేట్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కి ఒక్కొక్క క్రైటీరియా తీసుకోవడం జరిగింది. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలు చూసినట్లయితే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తీసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ లో 85% అండ్ ఎబో వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ గా చెప్పడం జరిగింది. ఐటీ సర్వీసెస్ కి అయితే 85% అండ్ ఎబో వాళ్ళు మాత్రమే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ తెలుగు స్టేట్స్ నుంచి అయితే ఎలిజిబిలిటీ ఉంది. అదే అసోసియేట్స్ కి అయితే 65% అండ్ ఎబో అయితే ఇంటర్మీడియట్ లో ఖచ్చితంగా ఉండాలి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో అదే సిబిఎస్ఈ అండ్ ఐసీఎస్ఈ వాళ్ళు అయితేనేమో ఐటీ సర్వీసెస్ 80% ఉంది, అదే అసోసియేట్స్ అయితేనేమో 65% ఉంది. ఇందాక చెప్పినటువంటిది ఏంటంటే స్టేట్ బోర్డ్స్ సంబంధించింది, అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటిది. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేదా తెలంగాణ కావచ్చు. అదే సిబిఎస్ఈ అండ్ ఐసీఎస్ఈ అయితేనేమో వేరే ఉంది. ఇక్కడ ఐటీ సర్వీసెస్ 80%, అసోసియేట్స్ అయితేనేమో 65% అనేది ఉందన్నమాట. ఇక్కడ కొన్ని కండిషన్స్ కూడా పెట్టడం జరిగింది. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ మ్యాథమెటిక్స్ ఆర్ బిజినెస్ మ్యాథమెటిక్స్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ క్లాస్ 12 ఆర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. ఇంటర్మీడియట్ ఆర్ క్లాస్ 12 ఎడ్యుకేషన్ చూసినట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్ గా ఉండాలి, మ్యాథ్స్ అనేది ఖచ్చితంగా చదివి ఉండాలి. అంటే మనకు మెయిన్ గా చూసినట్లయితే ఎంపీసీ కానీ లేదా ఎంఈసీ స్టూడెంట్స్ కి అయితే ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ కి ఎలిజిబిలిటీ అయితే ఉంది. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ టు ఆబ్టైన్ మినిమం ఆఫ్ 60% ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ బిజినెస్ మ్యాథమెటిక్స్ ఇన్ క్లాస్ 12. సో ఈ ఎవరైతే అప్లై చేయాలనుకున్నా వాళ్ళు ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ లో 60% అయితే కంపల్సరీ స్కోర్ చేసి ఉండాలంటే ఫస్ట్ క్లాస్ లో ఉండాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లో ఖచ్చితంగా 60% అయితే ఉండాలి. ఎవరు ఈ ప్రోగ్రామ్ కి ఎలిజిబిలిటీ అని చూసినట్లయితే క్యాండిడేట్స్ మస్ట్ బి రెసిడెంట్ ఆఫ్ ఇండియా హూ సక్సెస్ఫుల్లీ క్లియర్ దేర్ క్లాస్ 12 బోర్డ్ ఎగ్జామ్స్ ఇన్ 2021, 2020 and 2019. సో ఈ ఇయర్స్ లో పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఈ ప్రోగ్రామ్ కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఇక్కడ
Financial assistance is arranged in a way that there is no financial burden on parents or students. ఎవరికైతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది అరేంజ్ చేయడం అయితే జరుగుతుంది. క్యాండిడేట్స్ గెట్ 100% ప్రోగ్రామ్ ఫీ వేవర్ ఇఫ్ దే స్కోర్ 90% అండ్ అబోవ్ డ్యూరింగ్ ట్రైనింగ్ అండ్ 50% ఫీ వేవర్ ఇఫ్ దే స్కోర్ బిట్వీన్ 85-90% డ్యూరింగ్ ట్రైనింగ్. సో ఇక్కడ ఎవరైతే 90% స్కోర్ చేస్తారో వాళ్ళకి ప్రోగ్రామ్ ఫీ అయితే వాళ్ళు 100% ఫ్రీ, వాళ్ళకి ట్రైనింగ్ కూడా పూర్తిగా ఫ్రీ అని చెప్పేసి ట్రైనింగ్ పీరియడ్ లో ఎవరైతే స్కోర్ చేయడం అయితే మాక్సిమం 90% స్కోర్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మొత్తం ఫీ అనేది ఫ్రీ అయితే చెప్పుకోవచ్చు. ఎవరైతే 85-90% స్కోర్ చేస్తారో వాళ్ళకి 50% కన్సెషన్ అయితే ఉంటుంది. 50% కన్సెషన్ అయితే 85-90 మధ్యలో స్కోర్ చేసిన వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్. సో ఈ విధంగా ఆ ట్రైనింగ్ ఫీలో కూడా కన్సెషన్ అయితే కూడా ఉంది, ఇక్కడ ప్రోగ్రామ్ ఫీలో కన్సెషన్ కూడా ఉంది. సో ఇక్కడ ఒక నోట్ కూడా మెన్షన్ చేశారు, ద ట్రైనింగ్ ఈస్ ఫర్ ద ప్రోగ్రామ్ ఈస్ కరెంట్లీ అవైలబుల్ అట్ నోయిడా, లక్నో, నాగ్పూర్, చెన్నై, హైదరాబాద్, మధురై అండ్ విజయవాడ. సో ఈ సిటీస్ లో మాత్రమే ప్రజెంట్ ట్రైనింగ్ అయితే అవైలబుల్ గా ఉంది. మన తెలుగు రాష్ట్రాల వారికి సంబంధించి హైదరాబాద్ అండ్ విజయవాడ అయితే కంపల్సరీ ఉన్నాయి. సో మరి ఈ ప్రోగ్రామ్ కి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఏ క్రైటీరియాను బేస్ చేసుకుని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి 3 స్టెప్స్ లో ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్. సో మనం ముందుగా దీన్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది, దాన్ని మనం రిజిస్ట్రేషన్ ఎవరైతే మనం ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ మీకు వెబ్సైట్ కూడా ఇవ్వడం జరుగుతుంది, HCLTechB.com అనేటువంటి వెబ్సైట్ లో మీరు మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ తోటి కంప్లీట్ గా డీటెయిల్స్ తోటి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ ఉంటుంది, HCLCAT. ఈ ఎగ్జామ్ అయితే మీరు అపియర్ అవ్వాల్సి ఉంటుంది. HCLCAT అనేది అపియర్ అవ్వాలి. ఈ ఎగ్జామ్ లో మీ యొక్క స్కోర్ బేస్ చేసుకుని, స్కోర్ బేస్ చేసుకుని ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్, నెక్స్ట్ ఎగ్జామ్, దెన్ ఇంటర్వ్యూ. ఈ మూడు ప్రాసెస్ లో ఫిల్టరేషన్ జరిగి ఫైనల్ గా టెక్బీ ప్రోగ్రామ్ కి క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది మనకి సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఆల్రెడీ మనం పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. మీకు నెక్స్ట్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది అయితే మనం చూద్దాం ఒకసారి. రిజిస్ట్రేషన్ సంబంధించి చూసినట్లయితే ఇక్కడ అప్లై నంబర్ ఉంది, క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ లోకి వెళ్ళిపోతుంది. ఈ రిజిస్ట్రేషన్ లో మీకు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే అడగడం జరిగింది. ఫస్ట్ వన్ ఇక్కడ ఎంటర్ నేమ్, మన యొక్క నేమ్ ఎంటర్ చేయాలి, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్, స్టేట్, ఏ స్టేట్ నుంచి మీరు అయితే అప్లై చేస్తున్నారు, సెలెక్ట్ సిటీ, దెన్ డేట్ ఆఫ్ బర్త్, సెలెక్ట్ బోర్డ్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లేదా సిబిఎస్ఈఆర్ ఐసిఎస్ఈ ఏదైతే అది మనం సెలెక్ట్ చేసుకోవాలి బోర్డ్. సెలెక్ట్ 12th పాసింగ్ ఇయర్, ఎప్పుడైతే మీరు 12th పాస్ అయ్యారో ఆ ఇయర్ ని కూడా సెలెక్ట్ చేయాలి. మేజర్ గా వీళ్ళు ఫ్రెషర్స్ కి అంటే అప్డేట్ 12th పాస్ అయిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫర్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఎంటర్ క్లాస్ 12th మార్క్స్ పర్సంటేజ్, ఈ 12th లో మీకు ఎంత పర్సంటేజ్ అయితే స్కోర్ చేశారో ఆ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ కొట్టేసి రిజిస్టర్ అనేటువంటిది అయితే మీరు క్లిక్ చేసినట్లయితే సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది. ఓకే, ఇది రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ అయితే. సో ఓకే వ్యూయర్స్, మీ అందరికి కూడా ఈ టెక్బీ ప్రోగ్రామ్ గురించి, ఇంటర్మీడియట్ తర్వాత ఏ విధంగా సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ లో ఈజీగా ఎంటర్ అవ్వచ్చో పూర్తి డీటెయిల్స్ అయితే తెలిసిందనుకుంటున్నాను. ఇది ఈ వీడియో, మరొక వీడియో తోటి మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ, బై బై.